నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుందా? 2019లో వివేకానందరెడ్డి హత్యలో సానుభూతి ఓట్లు కుమ్మరించుకున్న వైసీపీకి ఇప్పుడు అదే గొడ్డలి పెట్టుగా మారనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వివేకం సినిమా వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ వైసీపీకి పంటి కింద రాయిలా తయారయ్యాయి. దీంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ సడన్ గా ఓడిపడింది వివేకం బయోపిక్. వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో సాగే ఈ కథ నేరుగా పేఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లిపోయింది. దర్శకుడెవరో తెలీదు, నిర్మాతల అజెండా ఏమిటో తెలీదు, పెద్దగా నటీనటులు లేరు, ప్రచారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుదలై అలా వైరల్ అయిపోయింది. వివేకానంద హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎవరి గొడ్డలి పొట్టుకు వివేకానందరెడ్డి బలయ్యారో, అర్ధరాత్రి 3 గంటలకు ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో, అవన్నీ బహిరంగ రహస్యాలే. వాటిని ధైర్యంగా వెండి తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. అందులోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా అసలు వివేకానందరెడ్డికి జగన్ రెడ్డికి ఎందుకు చెడిందో, హత్యకు ఎలా వ్యూహం పన్నారో, ఇలా ప్రతిదీ పూసగుచ్చినట్టు వివరించారందులో. నటీనటుల ఎంపిక కూడా బాగుంది. నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉన్న వాళ్ళనే ఎంచుకున్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది. పాత్రల పేర్లు కూడా నేరుగా వాడేశారు. జగన్ వ్యతిరేక వర్గం అంతా ఈ సినిమాలోని సీన్లను వైరల్ చేసేసింది. ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. టీడీపీని టార్గెట్ చేసుకుని వర్మ తీసిన సినిమాల్ని చూడ్డానికి ఎవరూ థియేటర్లకు వెళ్లలేదు. వాటి వల్ల వర్మ లాభపడ్డాడే తప్ప టీడీపీకి గానీ జగన్ వ్యతిరేక వర్గానికి గానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ ఓ అనామకుడు తీసిన సినిమా, అందులోని దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి. గొడ్డలి పోట మజాకా.